అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు రివ్యూ టేబుల్. ఈరోజు 71st రిపబ్లిక్ డే, జనవరి 26, 1950 మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఈరోజు మనం కొత్త టెక్ టిప్ నేర్చుకుందాం. మామూలుగా మనం ఫైల్స్ షేర్ చేయాలంటే ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే వాట్సాప్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ యూజ్ చేస్తాం మనం. అవి కూడా చిన్న ఫైల్స్ అయితే, ఒకవేళ ఫైల్ సైజ్ పెద్దగా ఉంటే మనం గూగుల్ డ్రైవ్ కానీ వన్ డ్రైవ్ కానీ లేదా డ్రాప్ బాక్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తుంటాం. కానీ ఈరోజు మనం ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా పాస్వర్డ్ సెట్ చేసి ఫ్రీగా, అలానే ఎక్స్పైరీ టైం కూడా సెట్ చేసి మన ఫైల్ అనేది ఎలా షేర్ చేయొచ్చో చూద్దాం. ఇది మనం ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చు, అలానే మొబైల్ ఫోన్స్లో బోత్ ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కూడా యూజ్ చేయొచ్చు. మన టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్స్ని బట్టి సబ్స్క్రిప్షన్స్ని బట్టి యూట్యూబ్ నా వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం యాప్ అవసరం లేకుండా ఫైల్ షేర్ చేయొచ్చు అనుకున్నాం కదా, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ల్యాప్టాప్లో చూద్దాం. నేను సఫారీ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. మనకి కావలసిన యూఆర్ఎల్ ఏంటంటే send.firefox.com. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ప్రపోజ్ చేసింది. మీరు ఇక్కడ చూస్తే యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది. మనకు ఆప్షన్స్ చూడండి ఏమున్నాయో. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్, మనకి 1 GB వరకు అయితే అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మనకి అప్ టు 2.5 వరకు మనం GB వరకు స్టోర్ షేర్ చేయాలనుకుంటే మాత్రం మనకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలు. అలానే మనకి ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంది. యూఐ అయితే చాలా సింపుల్గా ఉంది. మనకి డ్రాగ్, ఇందాక అనుకున్నట్టు డ్రాగ్ చేయొచ్చు. అలానే మన ఈ బటన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అని మనకి బ్రౌజర్ విండో వస్తుంది. నేను ఏదో ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమున్నాయో. ఎక్స్పైర్స్ ఆఫ్టర్ 1 డౌన్లోడ్ ఆర్ 1 డే. ఇది ఎక్స్పైరీ టైం సెట్ చేసుకోవడానికి అనమాట. మనం ఎన్ని డౌన్లోడ్స్ వరకు అనేది పెట్టుకోవచ్చు, లేదా టైం ఎంతవరకు అనేది. టైం ఇక్కడ 5 మినిట్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే మనం ఫైల్ షేర్ చేశాక 5 మినిట్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ 5 మినిట్స్లోనే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. నేను 5 మినిట్స్ అని పెడుతున్నాను, డౌన్లోడ్ మాత్రం 1 అని పెడుతున్నాను. అలానే ఇంకో ఎక్సలెంట్ ఆప్షన్ ఏంటంటే ప్రొటెక్ట్ విత్ పాస్వర్డ్. నేను ఈ ఫైల్కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫైల్ని ఎవరికైతే షేర్ చేశానో వాళ్ళకి పాస్వర్డ్ చెప్తేనే వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. అది ఎవరికి తెలిస్తే వాళ్ళు మాత్రమే చేసుకోగలరు అనమాట. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఒకటి పెడుతున్నాను, అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. మనం షేర్ లింక్ అని క్లిక్ చేసామంటే మనకి మెయిల్ చేయాలా లేకపోతే మెసేజ్ చేయాలనేది ఆటోమేటిక్గా ప్రపోజ్ చేస్తుంది. అది బ్రౌజర్ని బట్టి, ఇది మ్యాక్, అది విండోస్లో ఇంకో రకంగా ఉండొచ్చు. అలానే ఇక్కడ లింక్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కాపీ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది షేర్ చేశాను, నేనే రిసీవర్ అయితే ఆ లింక్ నాకు వచ్చాక దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి, మీరు పాస్వర్డ్ అడుగుతుంది అన్లాక్ చేయడానికి. నేను పాస్వర్డ్ లేకపోతే నేను డౌన్లోడ్ చేసుకోలేను. ఈ పాస్వర్డ్ నేను టైప్ చేస్తాను, అన్లాక్. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకోగలను, ఇది డౌన్లోడ్ అయిపోయింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి ట్రై చేస్తున్నాను, లేకపోతే వేరే వాళ్ళు ట్రై చేస్తున్నారు పాస్వర్డ్ తెలిసా కూడా అనుకుందాం. నేను మళ్ళీ లింక్ని క్లిక్ ఇచ్చేసి అదే పాత్కి వెళ్తే ద లింక్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ అని వచ్చింది చూడండి. సో మనం ఏదైతే మనం 1 డౌన్లోడ్ అని పెట్టుకున్నామో అది వర్క్ అవుతుంది అనమాట. అలానే పాస్వర్డ్ కూడా వర్క్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి ఫైర్ ఫాక్స్ సర్వీస్. ఇది వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ సర్వీసెస్ ఇన్ ద వరల్డ్. అంటే ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది క్రోమ్ని ఎలా మనం ట్రస్ట్ చేస్తున్నామో, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎలా ట్రస్ట్ చేస్తున్నామో, దానికంటే ఏమాత్రం తక్కువ మనం నమ్మాల్సిన అవసరం లేదు. చాలా ట్రస్ట్ వర్ది బ్రౌజర్ ఇది ఫైర్ ఫాక్స్ అనేది, వాళ్ళ సర్వీస్ ఇది అనమాట. మీకు కావాలంటే మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇంటర్ఫేస్ అయితే సేమ్ మా ల్యాప్టాప్లో ఎలా ఉందో మొబైల్ ఫోన్లో కూడా అలానే ఉంటుంది. అది ఐఓఎస్ కావచ్చు, ఆండ్రాయిడ్ కావచ్చు, మన యూఆర్ఎల్ సేమ్ ఉంటుంది. అలానే ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, మనం అక్కడ ఏదైతే చూసామో అదే ఉంది ఎగ్జాక్ట్లీ. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్స్ ఆర్ సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ ఒకటి చూద్దాం ఎలా ఉంటుందో. సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోటోస్ కానీ లేకపోతే మనం డైరెక్ట్ ఇప్పుడు కెమెరాతో ఇప్పుడు తీసుకుని పంపించవచ్చు. అలానే ఫోటో లైబ్రరీ నుంచి కూడా మనం ఫోటోస్ తీసుకోవచ్చు. మనం ఫైల్స్ కూడా బ్రౌజ్ చేయొచ్చు. ఫైల్స్ అనే యాప్ ఉంటుంది మన ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ, అందులో ఉన్న ఫైల్స్ ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇందాకైతే ఆప్షన్స్ వచ్చాయి మనకి, డౌన్లోడ్ ఆర్ 5 మినిట్స్.
ఇది పాస్వర్డ్ పెట్టలేదు ఇక్కడ, మనం కావాలని పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, సేమ్ ఇంటర్ఫేస్. సో కాకపోతే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మన అకౌంట్ లాగిన్ అయ్యి చేయాల్సిన పని లేదు, ఒక యాప్తో పని లేదు, బ్రౌజర్ ఓపెన్ చేసి సింపుల్గా క్విక్గా చేసేసి పాస్వర్డ్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు కూడా మనం ఎక్స్పైరీ అనేది సెట్ చేసుకోవచ్చు. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, తర్వాత ఎవరు దాన్ని యూజ్ చేసుకోలేరు, పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం మంచి టెక్ టిప్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు, జై హింద్.